బావి సీఎం అంటున్నారు కదా అందరు బావి సీఎం అంటున్నారు కదా ఎవరిని లోకేష్ బాబు గారిని అంటే మీరు ఏదో కంకణం కట్టుకున్నట్టున్నారు నాతో కొంచెం చెప్పించారని బావి సీఎం మా కాబోయే సీఎం లోకేష్ బాబు గారని మీ టీడీపీ వారు నాకు చాలా మంది పరిచయం ఉన్నారు అడిగితే అంటారంట ఖచ్చితంగా ఈసారి మా లోకేష్ బాబు సీఎం అవుతారు నేను కూడా వినాలా ఒకసారి దయచేసి మీకు అటువంటి క్లిప్పింగ్ ఎవరన్నా ఉంటే చెప్పింటే నేనైతే వినలే కళలో కూడా అటువంటి మాట ఎవరు మాట్లాడరు కళలో కూడా ఎవరన్నా ఎగతాళికి ఏదైనా కూర్చొని మాట్లాడే వాళ్ళు మాట్లాడతారేమో కానీ నిజభావంలో హీ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అతనికి అంత కళలో కూడా రాదా లోకేష్ బాబు గారు సీఎం అయినట్టు నాకు అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి రాదు ఇన్ఫ్యాక్ట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంత ఓడిపోయినారంటే మెనీ పీపుల్ ఆర్ అట్రిబ్యూటింగ్ నిజంగా అతనికి సంబంధం ఉందో లేదో కానీ బట్ చాలామంది అట్రిబ్యూట్ చేసేది సన్స్ట్రోక్ అంటారు నరేంద్ర మోడీ గారు కూడా కూర్చొని గుంటూరులో సభకు వచ్చినప్పుడు 5 నిమిషాలు 6 నిమిషాలు సన్స్ట్రోక్ గురించే మాట్లాడాడు నేను బాగా చూస్తాను మన ఇప్పుడు వీడియోలో క్లిప్పింగ్ చూస్తే చంద్రబాబు నాయుడుకు సన్ స్ట్రోక్ హో గయా సన్ బోలతో ఎస్యుఎన్ సన్ నహి ఎస్ఓఎన్ సన్ నరేంద్ర మోడీనే ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి ఉందంటే మీరు ఆయన చెప్పింది అంటే అంత ఇంతో కొంచెం చెప్పింటి కొన్ని ఒత్తి చెప్తారు కదా అవి రిజిస్టర్ అవుతాయి మైండ్లో సో అట్లా ఎప్పుడో మన గుంటూరులో ఇప్పుడు ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి క్లిప్పింగ్ ఏదో చూస్తా దట్ ఈస్ స్టిల్ రిజిస్టర్డ్ ఇన్ మై మైండ్ ఒక చిన్న అనుమానం ఉంది నాకు చెప్పండి ప్రధానంగా మీకు మీరు డిప్యూటీ చైర్మన్ కాకుండా చేయడానికి మిమ్మల్ని మంత్రిగా కాకుండా చేయడానికి ఇవన్నీ కూడా సీఎం రమేష్ గారే ప్రధానమైన కారణము అంటారు అందువల్ల అది పెరిగి చిలికి చిలికి గాలి అన్న మరి ఈరోజు మీ రాజీనామాకు దారి తీసింది అవన్నీ కూడా అయితే మీ పైన ఏవైతే లేనిపోని చాడీలు చెబుతూ మిమ్మల్ని బాబు గారు చంద్రబాబు నాయుడు గారికి దూరం చేస్తూ వచ్చారు సీఎం రమేష్ గారు ఆ సీఎం రమేష్ గారు కేంద్రంలో 2019లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడంతోనే బీజేపీ కండువా కప్పుకున్నారు ఆయన అంతే కదా మరి మీకేమనిపించింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడగలేదు ఎవరు నమ్మకస్తులు నేను అప్పటికే స్టాప్ చేసే పోవడము నేను ఈరోజు నిర్ణయం పార్టీకి రాజీనామా చేసే కానీ పార్టీ యాక్టివిటీస్కు ఏ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారు నా మీద అపనమ్మకంగా మాట్లాడి ఆ రోజు నేను పోవడం సాధించుకున్నా నాకు తెలిసినటువంటి విషయంలో ఆయన నోటి నుంచి ఇట్లా నమ్మడం లేదనేటువంటి విషయం నాకు తెలిసిందో ఆ రోజు నేను పోవడం సాధించుకున్నా ఆయన దగ్గర నుంచి నేను పోలేదు ఆయన దగ్గరికి టుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అనేక మంది నాయకులు అనేక మంది అనేక ఇబ్బందులు పడినట్టు ఉన్నారు పార్టీ కోసం ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇల్లు ఇల్లంత గుళ్ళైన వాళ్ళు ఉన్నారు ఆస్తులు పోయిన వాళ్ళు ఉన్నారు పార్టీనే జీవితం అని చెప్పి గడిపిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ కాదని చెప్పి పార్టీలో ఎవరికైనా అత్యంత ఈజీగా ఇచ్చే గిఫ్ట్ హైయెస్ట్ పొజిషన్ ఏంటంటే రాజ్యసభ యాక్సెప్ట్ ఓకే ఇటీవల కాలంలో చాలా మంది చెప్తాండ్రు 100 కోట్లు కూడా ఇచ్చేవాళ్ళు రాజ్యసభ 100 కోట్లు 100 200 కోట్లు 100 అంటాండ్రు పైన 100 కోట్లు పైనే మరి అటువంటి పనులు ఎవరికెవరికి వచ్చినాయి తెలుగుదేశంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరికి వచ్చినాయి సీఎం రమేష్ గారు ఎన్నిసార్లు వచ్చినాయి సార్ ఎన్నిసార్లు వచ్చినాయి నేను లెక్క కట్టలేదు మీరే చెప్పారు కదా ఎన్నిసార్లు వచ్చినాయి సీఎం రమేష్ పదవి సుధినా చౌదరి గారు 2 సార్లు టీజీ వెంకటేష్కు మోహన్ రావుకు మోహన్ రావు అంటే కొంచెం కనీసమైన పాదయాత్ర చేసేటప్పుడు తెర వెనుకున్నాడు పార్టీలో ఉన్నాడు హీ హ్యాస్ దట్ వీళ్ళకందరికీ 2 సార్లు రాజ్యసభ ఇస్తే ఈ తిరిగి నువ్వు పార్టీ పోతానే వీళ్ళు వెళ్ళిపోయినారంటే 2 కారణాలు ఉండాలి ఒకటి నువ్వంతకు నువ్వన్నా పంపించి నన్ను సేఫ్ గార్డ్ చేయన్నా చెప్పిండాల దట్ ఈస్ సెల్ఫ్ ఎ డిగ్రేడింగ్ థింగ్ అవునా కాదా లేదా నువ్వు వాళ్ళ దగ్గర వాళ్ళకి మాకేం గిఫ్ట్ చేయలేదు ఆయనకి ఏమైనా ఇంతకంటే ఎక్కువ ఇచ్చినామనేటువంటి సంకేతం అన్న ఉండాలి ఏదర్ యూ షుడ్ హ్యావ్ సోల్డ్ దట్ రాజ్యసభ టు యూ అంత నెగ్లిజెంట్గా పోయినంటే ఏ మాకెందుకు అయ్యా ఇంత ఏం పని డబ్బులు బారేసినాం కొనుక్కున్నాం ఆయన ఏముంది ఇప్పుడు పోతాడు మాకేం ఊరికి ఇచ్చినాడు అనేటువంటి భావన ఉంటే పోవచ్చు లేకుండా ఉంటే మీరు వెళ్ళి నన్ను సేఫ్ గార్డ్ చేయండి నన్ను సేఫ్ గార్డ్ చేయండి పంపించి నాకు ఒక రక్షణ కవచంలో ఈ 2 కారణాల్లో ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఉండే వ్యక్తి ఈ 2 విషయాల్లో ఏది వాస్తవమైనా చంద్రబాబు నాయుడికి క్యారెక్టర్ ఉండేటువంటి విషయం మనిషి అని మీరు అనుకుంటారా అట్లా పంపించినానంటే ఈరోజు 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినానంటే కారణము ఫస్ట్ నువ్వు పోయినావు మనకు బీజేపీకి ఒక అలయన్స్తో పోటీ చేసినాం
ప్రత్యేక హోదా కావాలని చెప్పి మనం అడిగినాం. అది సాధ్యపడదన్నారు. ఇప్పుడు కాదు, ఇప్పటికీ సాధ్యపడదన్నారు. తెలివి ఉన్నటువంటి మనందరికీ తెలుసు, విజ్ఞత ఉన్న వాళ్ళకి మీకు తెలుసు, చదువుకునే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇట్ ఈస్ రూల్డ్ అవుట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తెలుసు. ఇవ్వలేదని తెలిసిన తర్వాత నువ్వు కూర్చున్నావు, మాట్లాడావు. ప్రత్యేక హోదాకు ఎంత ఆర్థికంగా డిఫరెన్స్ ఉంటుందో ప్యాకేజ్, స్పెషల్ ప్యాకేజ్ అనుకున్నావు, ఒప్పుకున్నావు, తీసుకుని వచ్చినావు. చాలా సందర్భాల్లో అసెంబ్లీలో చెప్పినావు, కౌన్సిల్లో చెప్పినావు, బయట చెప్పినావు. మనకు స్పెషల్ క్యాడర్ కాదు, స్పెషల్ హోదా కూడా దానికి సమాధాన ప్యాకేజ్ వచ్చింది, ప్యాకేజే ముద్దు అని చెప్పినా అని చేసి. మళ్ళీ ఎలక్షన్ ఒక సంవత్సరం ముందనగా మళ్ళా కూర్చొని అది ఏమీ సభ లేదో చెప్పినాడు ఆయన. నమ్మక ద్రోహ సభలా లేకుంటే ప్రతి ఒక్క జిల్లాలో ఒకటి పెట్టాడు, నల్ల బ్యాజ్లు వేసుకొని, నల్ల చొక్కాలు వేసుకొని అదేదో పెట్టాడు. పెట్టి దీక్షలు తీసుకొని నరేంద్ర మోడీ తిట్టిన తిట్టి వంచన చేశారు, మాకు ఇవ్వలేదని చెప్పి. నీ నోటితోనే నువ్వే పొగిడినావు. నరేంద్ర మోడీ బెస్ట్ సీఎం, బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్నావు. అటువంటి ప్రధానమంత్రి మనకు దొరకడం గొప్ప గొప్ప అన్నావు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేదానికి వీలు లేదన్నావు, అందుకే ప్యాకేజ్ తీసుకున్నావు అన్నావు. మరి దానికి కట్టుబడి ఉండాలి కదా. నువ్వు ఈరోజు కట్టుబడకుండా, నిమిషానికి ఒక మాట, అవకాశానికి ఒక మాట మాట్లాడినప్పుడు పీపుల్ హ్యావ్ లాస్ట్ ఫెయిత్ ఇన్ యూ. ఎందుకు అలా చేయకుండా, అదే కదా తప్పు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఆయనకు ఆయన వర్కింగ్ స్కిల్స్కి ఆయనకు ఒక ప్రధానమంత్రి ఒక ప్రధానమైనటువంటి ఆయుధం ఆయనకు, ఆయన వర్కింగ్ చేసేటువంటి ఓపిక, 24 గంటలు చేయడము, ఆయన విజన్ను, ఆయన గొప్పతనాలు, ఆయనకునేటువంటి పట్టు. ఆయనకుండే వీక్నెస్ ఏంటంటే డబ్బుల మీద వ్యామోహము, పనికిరాని వాళ్ళందరినీ చుట్టూ చేరడము, అబద్ధాలు చెప్తే వినడము, నిమిషానికి ఒక మాట, పూటకు ఒక కథ, ఇది ఆయన వీక్నెస్లు. ఆయనకు ఆయన గొప్ప చేసేదానికి ఆయననే ఉన్నాడు, ఆయన తగ్గించుకునేదానికి ఆయన మైండ్లోనే ఉంది. ఆయన మైండ్ సెట్ మారి నేను 10 మందికి మేలు చేయాలా, నేను చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల ప్రజలకు మేలు జరగాలనుకునేటువంటి ఆలోచనతో సింపుల్గా పోయింటే తిరుగులేని ముఖ్యమంత్రిగా ఉండేవాడు. నేను చెప్తున్నాను కదా, తిరుగులేని ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రతిదీ ఘోరంతను ఇంతగా మ్యాగ్నిఫై చేయాలా, కొండంతలు చేయాలా. నువ్వు చిన్నది ఏదైనా స్కీమ్ చేసావనుకో, ఓ అని పొగడాలా, పాలాభిషేకం చేయించుకోవాలా, నీ దగ్గర నుంచి టెలికాన్ఫరెన్స్ వస్తుంది, ఆయన కట్అవుట్ పెట్టండి, పాలాభిషేకం చేయండి, ఆయన గట్టలేయండి, వీళ్ళు పెట్టండి, మీటింగ్ పెట్టండి, అవసరమయ్యండి. 5 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎన్ని చేయించుకున్నారా? నవీన్ పట్నాయక్ ఉన్నాడు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినాడు? ఆయన ఏమన్నా ఉందా? సింపుల్ మనిషి కూర్చుంటాడు ఆయన, చాలా సింపుల్గా సింపుల్ కూర్చుంటాడు. ఆయనకు పెద్దగా గొప్పగా భాష కూడా లేదు. ఇప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రి ఆయన, ఒరియా కూడా లాంగ్వేజ్ సరిగ్గా రాదు ఆయనకు. ఆయన ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వచ్చినాడు. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నిజాయితీని, ఆయన చిత్తశుద్ధిని చూసి ప్రజలు ఆయనకు ఎలక్ట్ చేస్తూనే ఉండరు. పక్క రాష్ట్రమే కదా అది, నువ్వెందుకు అంత సింపుల్గా ఉండదలుచుకోలే? నువ్వు హ్యాపీగా ఉండు, ఇంకా వాళ్ళకంటే నీ అంత విజన్ లేదు, నీకు ఆ విజన్ ఉంది. వాళ్లకు నీ మాదిరి కష్టపడేటువంటి తత్వం లేదు అందరికీ. ఏ రాజకీయ నాయకుడిని నేను చూడలే. చంద్రబాబు నాయుడు గారు కష్టపడినంత అంత టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, అంత ఓపిక లేరు. నీకు ఓపిక ఉంది, విజన్ ఉంది, సింప్లిసిటీ తెచ్చుకొని నిజాయితీగా చేస్తానంటే నీకు నువ్వే ముఖ్యమంత్రి. ఇవన్నీ పక్కన పెట్టి పనికిరాని వాళ్ళందరినీ చుట్టూ చేసుకోవడము ప్రతి ఒక్క కార్యక్రమం. పనికిరాని వాళ్ళు ఎవరో ఉండే వాళ్ళంతా, అంటే ఎవరైతే నీ దగ్గర ఉండి నీ దగ్గర పదవులు బయటకు వచ్చారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా కానీ సతీష్ రెడ్డి గారు రాజకీయాలు ఎంతో విరోచితంగా పోరాడారు, ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అలాంటి సతీష్ రెడ్డి గారు పేర్లు దాచాడు, ధైర్యంగా చెప్పొచ్చు కదా. చెప్తున్నా పనికి రాని వాళ్ళు, ఉపయోగపడని వాళ్ళు, వారు ఎవరో తెలిసే ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. అంతే కదా, ఇప్పుడు నువ్వు ఒక పార్టీ తరపున గెలిచి ఇంకో పార్టీ తరపున పోయినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఉపయోగం లేనివంటి వాళ్ళే కదా. పనికి రాని వాళ్ళంటే ఏంది? పనికి ఉపయోగపడినట్టు వాళ్ళు. నిన్ను ఈ పార్టీ తరపున ఎంపీగా ఎలక్ట్ చేస్తే ఈ పార్టీ నుంచి వెళ్ళి ఇంకొక పార్టీకి సేవ చేసేటువంటి వాళ్ళు, ఉపయోగం వాళ్ళు, పనికిరాని వాళ్ళు కాదు.